అందరికీ నమస్కారం అండి. ఏబీసీ రుచులకి స్వాగతం. ఈరోజు మనం ఎగ్ పులుసు చేయబోతున్నామండి. ఎలా చేయాలో చూద్దాం. కోడిగుడ్డు పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఒక 10 కోడిగుడ్లు తీసుకున్నానండి నేను. 6-7 పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా కోసి పెట్టుకోవాలి. ఒక టమాటా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. కొబ్బరి అల్లం చిన్నులపాయ అండి, ఒక చిన్నులపాయ, చిన్న చిన్న ముక్కలు అల్లం, చిన్న 2 కొబ్బరి ముక్కలు 2 అండి. ఒక 10 ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొద్దిగా అండి, ఉప్పు తగినంత, సాంబార్ కారం 3 టేబుల్ స్పూన్లు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 పెద్ద సైజు నిమ్మకాయ ఎంత చింతపండు ఇలా నానేసి పెట్టుకోవాలండి. ఆయిల్ అండి, 3 గంటల్లో ఆయిల్, నూనె గంటతో. ఇప్పుడు ఈ కోడిగుడ్డు పులుసు తయారీ విధానం చూద్దాం. ఇలా ఒక గిన్నె లాంటిది పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కేంత వరకు వెయిట్ చేద్దాము. ఆయిల్ వేడెక్కింది కదండి, ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాము. ఇలా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటాయి. ఒకసారి తిప్పుకొని నూనెలో ఒక 2 నిమిషాలు మగ్గనిద్దామండి ఉల్లిపాయల్ని. ఇందులో ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాము. టమాటాలు కూడా వేసుకుందామండి. ఒకసారి తిప్పుకొని ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు ఉప్పు వేసుకుందాము. తగినంత ఉప్పు వేసుకుందాము. ఒకసారి ఇలా తిప్పుకుందామండి. తిప్పుకొని ఇవన్నీ మగ్గేంత వరకు ఒక 5 నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఈలోపు మనం అల్లము, చిన్నులపాయి, కొబ్బరి మిక్సీ వేసుకుందామండి మెత్తగా పేస్ట్ లాగా. ఇదిగోండి, ఇలా పేస్ట్ లాగా వేసుకోవాలి. అవసరమైతే మధ్యలో కొంచెం వాటర్ వేసుకుంటే ఇలా పేస్ట్ లాగా వస్తుంది కదా. ఇప్పుడు మనం చింతపండు రసం తీసుకుందాము. చింతపండు పులుసు ఇలా తీసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసి ఉల్లిపాయలు మగ్గినాయేమో చూద్దామండి. ఇలా మగ్గిపోయినాయి కదా, ఒకసారి తిప్పుకుందాము. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకుందామండి. మళ్ళీ ఒకసారి తిప్పుకుందాం. కారం కూడా వేసుకుందామండి. ఒకసారి ఇలా తిప్పుకొని ఒక 2 మినిట్స్ ఈ కారం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందామండి ఉల్లిపాయల్ని. ఒకసారి మూత తీసి చూద్దాము. ఇలా మగ్గిపోయింది కదండి, ఇలా ఒకసారి తిప్పుకొని ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం కోడిగుడ్లు ఉడకబెట్టుకునే చూపించాను కదండి మీకు. ఇప్పుడు ఇందులో ఈ కోడిగుడ్లు ఇలా ఘాట్లు పెట్టుకొని వేసుకుందామండి. అన్ని గుడ్లు ఇలా వేసుకోనండి, గుడ్లు చెదరకుండా ఊరక పై పైన ఇలా తిప్పుకుందాము. ఇలా అన్ని గుడ్లు వేసుకున్నాం కదా అండి, ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఈ నూనెలో మగ్గనిద్దాము. ఒకసారి మూత తీసి చూద్దాము. ఇదిగోండి, ఇప్పుడు ఈ ఆయిల్లో మొత్తం ఎగ్స్ అన్ని మగ్గిపోయినాయి కదా. ఒకసారి ఇలా పై పైన తిప్పుకుందాం మళ్ళీ. ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకుందామండి. కొంచెం ఉప్పు కూడా వేసుకుందాము. ఒకసారి తిప్పుకుందామండి.
తిప్పుకొని ఇప్పుడు ఉప్పు పులుపు చూసుకుందాం మనం కొంచెం ఇందులో వాటర్ వేసుకుందామండి చాలు ఈ కోడిగుడ్లు ఉల్లిపాయలు మునిగేంత వరకు వాటర్ ఉంటే చాలు ఇందులో వాటర్ వేసుకున్నాం కదండి కొంచెం ఇప్పుడు ఏంటంటే ఒక 5 నిమిషస్ మూత పెట్టి ఉడకనిద్దాము ఇలా ఉడుకుతుంది కదండి ఇప్పుడు ఇందులో మనం ఇందా పేస్ట్ చేసుకున్నాం కదా అల్లం చిన్నలపై కొబ్బరి వేసుకుందాము ఒకసారి తిప్పుకొని ఇప్పుడు ఈ పులుసంతా దగ్గరికి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడకనిద్దాము ఇలా ఆయిల్ పైకి వచ్చి దగ్గరికి వచ్చేసింది కదండి ఇప్పుడు ఇందులో ధనియాల పొడి గరం మసాలా కొత్తిమీర వేసుకుందాము ఒకసారి తిప్పుకొని ఒక 2 నిమిషస్ ఉడకనిద్దామండి కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇది ఒక బౌల్ లోకి తీసుకుందాము చూడండి కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది ఇది నచ్చితే గనక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్ చేసి ఉంచండి ధన్యవాదాలు